స్టాక్ మార్కెట్ లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం తెలుగులో వేలాది లైవ్ టీవీ షోల ద్వారా లక్షలాది మందికి మార్కెట్ విజ్ఞానం మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ట్రెండ్ కు ముందే పట్టుకోవడంలో దిట్ట సూటిగా సుత్తి లేకుండా నిక్కచ్చిగా స్టాక్స్ ఎనాలిసిస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ఇన్వెస్టర్లు ఇష్టపడే డిఫరెంట్ స్టైల్ ఆయన సొంత కామన్ మ్యాన్ కు అర్థమయ్యే విధంగా సింపుల్ భాషలో మార్కెట్ గైడెన్స్ అనలిస్ట్ శేషులు వ్యక్తిగతంగా కలిసి ఆయన వ్యూహాలను తెలుసుకునే అద్భుత అవకాశం మార్చి పదవ తేదీ వేదిక హోటల్ అవార్డ్ వెంకటేశ్వర లబ్దికాపూల్ మెట్రో స్టేషన్ పక్కన హైదరాబాద్ రిజిస్ట్రేషన్కు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్లో సంప్రదించండి హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక ఈరోజు ఈ వీడియోలో మనం మూడు స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం అందులో మొదటిది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనమాట చాలామంది అడుగుతున్నారండి సో అందరు కూడా ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కొన్నారు అగైన్ వాళ్ళు కొన్నారు అంటే రీజన్ పరంగా చెప్పాలి అంటే హండ్రెడ్ రూపీస్ లోపల ఉంది తర్వాత ఎక్కువ మంది దీని గురించి చర్చించుకుంటారు ఎక్కువ మంది దీని గురించి మాట్లాడుకుంటారు అటు సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కువ ఏ మీడియా అయినా సరే ఎక్కువ మంది దీని గురించి మాట్లాడుకుంటారు సో దానివల్ల ఏంటంటే అందరూ కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేశారు కాకపోతే ఇది ఏంటంటే సతాయిస్తుంది పెరగటం లేదు సో అందుకు దీని గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు సో ఎందుకు పెరగటం లేదు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు ఆల్రెడీ మనంకి ఇది లాస్ట్ ఒక త్రీ ఇయర్స్లో బాగా పెరిగిందండి దానికి ముందు అసలు ఫార్టీ రూపీస్ దాటేది కాదు ఇంకా ఇంకా ముందుకు వెళ్తే థర్టీ థర్టీ రూపీస్ అదే రేంజ్లో ఉండేది దాని తర్వాత ఫార్టీ ఫిఫ్టీకి అక్కడ అదే లెవెల్లో ఉంది అక్కడ నుంచి లాస్ట్ వన్ ఇయర్లో బాగా పెరిగింది పెరిగి దగ్గర దగ్గర హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్ళి ప్రస్తుతానికి ఎనభై రూపాయలు రీసెంట్గా బాగా మార్కెట్లో మార్కెట్ స్టడీగా ఉన్నా కూడా బాగా ఇందులో సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాము అట్ ద సేమ్ టైం న్యూస్ కూడా మీకు తెలిసిందే రివర్స్ మెజర్ ఐడిఎఫ్సి ఇందులో మెర్జ్ అయిపోతుందన్నమాట రివర్స్ మెర్జర్ మెర్జర్ మనం చూస్తూ వార్త అనేది వచ్చింది సో దాని దాని ప్రభావము దీని బిజినెస్ మీద ఎటువంటి ఉండదండి ఎందుకంటే ఐడీఎఫ్సి ప్రమోట్ చేసింది ఐడీఎఫ్సీ ఫస్ట్ని ప్రమోట్ చేసింది ఐడీఎఫ్సి లిమిటెడ్ అనమాట దీంట్ ప్రమోటర్లో చూస్తే ఇదే ఉంటుంది ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఐడిఎఫ్సి కూడా స్టాక్ పెరగడమో తగ్గడమో ఉంటుంది అనమాట ఇంకా ఐడిఎఫ్సీకి అయితే ప్రస్తుతానికి అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ కంపెనీ ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దానికైతే బిజినెస్ అయితే ఏది లేదు అంతా కూడా ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మీదే ఫస్ట్ బ్యాంకే మెయిన్ బిజినెస్ అనమాట సో అది ఇందులో కలిసిపోతుంది రివర్స్ మెర్జర్ అవుతుంది అనమాట ఈ ఈ న్యూస్ పరంగా న్యూస్ బేస్ చేసుకుని కొంటే ఏదో జరిగిపోతుంది ఏదో ఏదో ఏం ఉండదండి ఏం జరగదు ఇప్పుడున్న బిజినెస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఎటువంటి భారీ మార్పులు ఉండదు హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆ మెర్జర్ వేరు ఇది వేరు సో ఏదేమైనప్పుడు కూడా దాన్ని బేస్ చేసుకొని చాలామంది కొన్నట్టున్నారు బట్ దానివల్ల బిజినె స్టాక్ పెరగడం అనేది పక్కన పెట్టి స్టాక్లో అంటే స్టాక్లో ఎటువంటి మార్పు ఉండదు అంటే బిజినెస్లో అయితే మార్పు ఉండదు స్టాక్ అయితే ఇంకా పడింది మీకు తెలిసిందే సో ఎందుకు ఇది పెరగటం లేదు సి ఓవరాల్గా వాల్యువేషన్స్ పరంగా చూడాలి అంటే కొంత ఎక్స్పెన్సివే ప్రైవేట్ బ్యాంక్స్లో మనకి గమనిస్తే ఎక్స్పెన్సివే కాకపోతే ఇది అన్నిటిలో గ్రోత్ ఉన్న బ్యాంక్ అండి మిగతా చిన్న బ్యాంకింగ్లో చిన్న బ్యాంక్స్లో చూసుకుంటే అన్నిట్లో బాగా గ్రోత్ ఉన్నది ఇదే దీని తర్వాత ఫెడరల్ బ్యాంక్ ఎందుకంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మీరు టాప్ లైన్ గ్రోత్ చూడండి అంటే రెవెన్యూస్ చూడండి రెవెన్యూస్లో మీకు కనపడుతుంది బాగా గ్రోత్ ఉన్న బ్యాంకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అందులో డౌట్ లేదు అయితే ఎందుకు పెరగటం లేదు రీజన్స్ పరంగా ఫస్ట్ రీజన్ వచ్చి ఏంటి అంటే ఇది చాలా పెద్ద ఈక్విటీ అండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పెద్ద ఈక్విటీ ఉన్న స్టాక్స్ పెద్దగా మూవ్ కావు ముందుకు వెళ్ళవు ఇది కానివ్వండి తర్వాత సుజిలాన్ కానివ్వండి సో ఇటువంటివన్నీ కూడా ఏంటంటే చాలా పెద్ద ఈక్విటీ అనమాట అదొకటి రెండోది ఇంకొక కారణం ఏంటి అంటే అసెట్ క్వాలిటీ అనేది ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో కొంత ఇంప్రూవ్ అయ్యింది ఒకప్పుడు అసెట్ క్వాలిటీ అనేది బాగలేదు అసెట్ క్వాలిటీ అంటే ఏంటి అంటే మనకి లోన్స్ ఎటువంటి లోన్స్ ఇస్తున్నాము అంటే అందులో రిస్క్ క్రెడిట్ రిస్క్ ఎంత ఉంటుంది సో ఎన్పిఎస్ ఏ విధంగా ఉన్నాయి సో లోన్స్ ఎలా వస్తున్నాయి అంటే ఇచ్చిన లోన్స్ మనకి కరెక్ట్ టైంకి వస్తున్నాయా లేదా ఈ ఈ రేషియోస్ ఉంటాయి వీటిని మనం బేస్ చేసుకొని అసెట్ క్వాలిటీ అను అంటాం దా దాన్ని దాన్ని అసెట్ క్వాలిటీ అంటాం అసెట్ క్వాలిటీ పరంగా ఒకప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంది కానీ ఇప్పుడు అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది బట్ ఓవరాల్గా ఈ స్టాక్ మీద నేను లాంగ్ టర్మ్ పాజిటివ్గా ఉన్నాను ఎక్కువ మంది దీని ప్రమోటర్ ఏవైతే సారీ ప్రమోటర్గా సిఇఓ ఎవరైతే ఉన్నారో ఆయన మీద వైద్యనాథన్ అని ఉన్నారు ఆయన కొంచెం అగ్రెసివ్ అంటే మంచి విజన్ ఉన్న లీడర్ అని చెప్పచ్చు కంపెనీకి కాబట్టి ఓవరాల్గా దీని మీద నేను పాజిటివ్గా ఉన్నాను కాకపోతే ఇది ఇక్కడి నుంచి అద్భుతాలు జరిగిపోయి మల్టీ బ్యాగర్స్ అయిపోయి అంటే ఇక్కడ ఇక్కడి నుంచి రెండు వందలు మూడు వందలకి వెళ్ళి అటువంటి అదైతే తక్కువ ఉంటుంది రిటర్న్స్ పరంగా మీకు వస్తాయి ఎంతో కొంత రిటర్న్స్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆర్ ఎయిటీన్ పర్సెంట్ ఆర్ ట్వంటీ పర్సెంట్ దాకా మనం అనుకోవచ్చు ప్రయాణం అంతకుమించి మనకి భారీ రిటర్న్స్ అయితే దీంట్లో రాకపోవచ్చు బట్ ఓవరాల్గా ఇక్కడ నుంచి స్టేబుల్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇది ఏంటంటే పెద్ద ఈక్విటీ అండి రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నంతకాలం ఈ బ్యాంకు అంటే స్టాక్ ప్రైస్ పరంగా చెప్తున్నాను ఢోకా ఉండదు వన్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం తగ్గిందంటే ఇది అక్కడక్కడక్కడక్కడే ఉంటుంది బాగా సతాయిస్తుందండి అదొకటి దీంట్లో మైనస్ పాయింట్ అదర్వైజ్ ఓవరాల్గా దీని మీద నేను లాంగ్ టర్మ్ పాజిటివ్గా ఉన్నాను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు కాకపోతే బాగా ఓపిక ఉండాలి మీరు మల్టీ బ్యాగర్స్ అయిపోతుంది అటువంటి ఆలోచన అయితే పెట్టుకోవకండి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి తర్వాత ఇంకొకరు అడిగారు రెస్పాన్స్ అంటే ఇది జనరల్ ప్రెస్ అంటే ఆ స్ట పర్టికులర్ స్టాక్ గురించి కాదు అంటే ఒక కంపెనీలో షేర్ హోల్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని మనం స్టాక్ కొనడము అమ్మడం అనేది నిర్ణయాలు తీసుకోవడము ఎలా ఉండాలి అనే దాని గురించి అడిగినట్టున్నారు అంటే డొమెస్టిక్ సారీ ఫారిన్ ఫండ్స్ బాగా ఎక్కువ ఇన్వెస్ట్ చేశాయి రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ కంపెనీ పేరు రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ అనమాట ఇది ఏదంటే పీవీసీ బేస్డ్ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ మనం దీని బిజినెస్ గురించి మాట్లాడ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఇది ఈ ప్రశ్న ఏంటంటే డొమె సారీ ఎఫ్ఐఎస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు అంటే దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ పర్సె థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఐఎస్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇది కూడా లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశారండి రెండు ఫండ్స్ అనమాట అది వాళ్ళు వాళ్ళకి కంపెనీ కంపెనీ గురించి వాళ్ళు బాగా వచ్చి స్టడీ చేసి ఇన్వెస్ట్ చేశారు ఏంటో మనకి డీటెయిల్గా తెలియదు సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన స్టాక్ పెరిగిపోవాలని లేదు బట్ ఓవరాల్గా అంటే ఇది ఇది కూడా మంచి కంపెనీ అండి ఫండమెంటల్గా మంచి కంపెనీనే అంటే ఫ్లోరింగ్ కానివ్వండి ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇప్పుడు హాస్పిటల్స్లో సారీ హాస్పిటాలిటీ అంటే హోటల్స్లో కానివ్వండి మనం కింద ఫ్లోరింగ్ చూస్తే వుడ్ కల వుడ్ బేస్డ్ ఫ్లోర్ ఉంటుంది అదేంటంటే వైనల్ ఫ్లో ఫ్లోరింగ్ అంట వినైల్ కాదు ఎగ్జాక్ట్ వాడే వైనల్ అనాలి సో ఇటువంటివన్నీ వీళ్ళు దగ్గర దగ్గర థర్టీ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ బిజినెస్ పరంగా చెప్పాలి అంటే బిజినెస్కి అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఆ స్టాక్ మీద నేను పాజిటివ్గా ఉన్నాను బట్ ఒక ఒక పాయింట్ ఎప్పుడు కూడా ఒక స్టాక్ని మనం పిక్ చేసుకునే ముందు ఎఫ్ఐఎస్ లేకపోతే డిఐఎస్ లేకపోతే పిఈ తక్కువ ఉందనో ఇటువంటివి కాదండి మెయిన్ బిజినెస్ మీద ఫోకస్ చేయాలి సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడుకుంటాం మార్చ్ టెన్త్న మనకి ఇన్వెస్టర్స్ మీట్ హైదరాబాద్లో జరగనుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి ఓవరాల్గా ఈ కంపెనీ పరంగా అయితే రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ మీద నేను పాజిటివ్గానే ఉన్నాను మంచి కంపెనీనే ఇక మనం ఇంకొక ఆర్ ఇంకా రెండు స్టాక్స్ అనుకోవచ్చు ఎందుకంటే భారత్ ఫోర్జ్ అండ్ రామకృష్ణ ఫోర్జీ గురించి కూడా మాట్లాడుకుందాం భారత్ ఫోర్జ్ గురించి అడుగుతున్నారు లాస్ట్ వీడియో కింద ప్లస్ దానికి ముందు కూడా బట్ ఓవరాల్గా ఈ ఫోర్జింగ్ కంపెనీస్ మీద నేను చాలా పాజిటివ్గా ఉన్నాను భారత్ ఫోర్జీ పరంగా చెప్పాలి అంటే చాలా ఏళ్ళు పాటు కన్సాలేషన్లో ఉంది అంటే కన్సాలేషన్ అంటే స్టాక్ కాదు బిజినెస్ కూడా కన్సల్టేషన్లో ఉంది సో ఇప్పుడు మంచి గ్రోత్ అనేది నమోదు చేసుకుంటుంది లాస్ట్ రెండు మూడు క్వార్టర్లుగా మరి ముఖ్యంగా లాస్ట్ వన్ ఇయర్లో మంచి గ్రోత్ అనేది ఈ భారత్ ఫోర్జ్ నమోదు చేసుకుంది ఇక వీళ్ళు కానీ గమనిస్తే ఆటోమో ఆటో అంటే వీళ్ళ బిజినెస్ ఏంటి అంటే ఆటో ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఉన్నారు అదేవిధంగా అదర్ ఇండస్ట్రీలు దాంట్లో ఉన్నారనమాట అసలు అంటే క్రిటికల్ స్పేర్ పార్ట్స్ తయారు చేయడం అంటే ఫోర్జింగ్ బేస్డ్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే దాంట్లో ఉన్నారు దాదాపు అంటే చెప్పాలంటే వీళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఆటో ఆటోమోమోటివ్ ఇండస్ట్రీ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనమాట దాని తర్వాత ఏరోస్పేస్లో ఉన్నారు ఈవెన్ డిఫెన్స్లో ఉన్నారు సో ఆయిలండ్ గ్యాస్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏంది అంటే మన ఇండియాలో మన ఇండియా గ్రోత్ స్టోరీ పదే పదే నేను చెప్తూ ఉంటాను ఇండియాలో అద్భుతంగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే అన్ని రకాల ఇండస్ట్రీస్ బాగా గ్రోత్ నమోదు చేసుకుంటాయి తద్వారా ఇటువంటి భారత్ ఫోర్జీ లాంటి కంపెనీస్ ఇది ఇంజనీరింగ్ బేస్డ్ కంపెనీ అనుకోవాలి మనం మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఇన్ని రోజులు కొంత అటు ఫైనాన్షియల్స్ పరంగాను ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా మనకి భారత్ ఫోర్జీలో కానీ గమనిస్తే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ డెట్ ఉంది ఓకేనండి సో ఈ డెట్ని మేనేజ్ చేయొచ్చు ఎందుకంటే కంపెనీ సైజ్ సైజ్ పరంగా వాల్యూమ్ కూడా అంటే బిజినెస్ పరంగా చూసుకుంటే ఇప్పుడు దగ్గర థర్టీన్ థౌసండ్ కోర్స్ రెవెన్యూస్ మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఇంకా ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయండి అది మీరు ఎందుకంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే ఈ డెట్కి అనే అప్పు అప్పుకి తర్వాత ఇంట్రెస్ట్లకి పోతాయి కాబట్టి సో అది పెద్ద మనం పట్టి బట్ గ్రోత్ పరంగా ఫ్యూచర్ పరంగా భారత్ ఫోర్జ్కి ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి ఈ ఈ స్టాక్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి ఇది స్టార్టింగే అంటే ఇటువంటి కంపెనీస్కి ఇది స్టార్టింగే బాగా పెరిగింది అనుకోవచ్చు మీరు పెరిగింది కదా అని అవాయిడ్ చేయకండి ఆర్ ఉన్నదాన్ని ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవకండి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్కి అంటే లాంగ్ టర్మ్ అంటే మీరు మూడేళ్లు నాలుగేళ్ళు పెట్టుకోవాలండి మళ్ళీ రేపు పొద్దున్న పడంగానే మీరు ఇట్లా మీరు చెప్పారు పడిపోయింది అని కాదు బాగా మీరు ఓపిక ఉండి త్రీ ఇయర్స్ ఉంటే మీరు కొనచ్చు ఆర్ కొన్న వాళ్ళు హోల్డ్ చేయొచ్చు ఇదే దాంట్లో నేను గతంలో రామకృష్ణ ఫోర్జింగ్ గురించి కూడా చెప్పాను భారత్ ఫోర్జ్ కన్నా రామకృష్ణ ఫోర్జింగ్ అనేది గ్రోత్ ఉంది కాకపోతే భారత్ ఫోర్జ్ అనేది ఏంటి అంటే మంచి ఇండియాలో ఇండియాతో పాటు ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నారు మంచి అన్నిట్లో ప్రెజెన్స్ ఉందన్నమాట భారత్ ఫోర్జ్ అనేది రిటర్న్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ వస్తుంది రావచ్చు బట్ గ్రోత్ పరంగా రామకృష్ణ ఫోర్జింగ్ ఇది కూడా రీసెంట్గా చూసుకుంటే బాగా పెరిగింది సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఉంది గతంలో నేను దీన్ని మీకు బాగా గుర్తుంటే ఎగ్జాక్ట్గా డేట్ చెప్పాలి అంటే ట్వంటీ సెవెంత్ ఏప్రిల్లో చెప్పానండి ఈ స్టాకు ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అనుకోండి అప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉండేది అక్కడ నుంచి మోర్ దెన్ డబల్ అయిపోయింది ఇది కూడా మంచి కంపెనీనే రెండు కూడా భారత్ ఫోర్ జీ అండ్ రామకృష్ణ ఫోర్ అనేది భవిష్యత్ అయితే బాగుండే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి కంపెనీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు నష్టాలు పక్కన పెట్టి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ప్రైసింగ్ అండి ఎగ్జాక్ట్ ప్రైసింగ్ మనం చెప్పలేం కాబట్టి ఏంటంటే మీరు కొనాలనుకుంటే క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ మార్కెట్ కండిషన్స్ అబ్జర్వ్ చేస్తూ ఇన్వెస్ట్ చేయండి అట్ ద సేమ్ టైం ఎస్ఐపి చేసుకోవడం బెటర్ ఎస్ఐపి చేసుకోవడం బెటర్ ఎప్పుడన్నా మంచి ఆపర్చునిటీ వచ్చిందనుకోండి ఒకసారి స్టాక్లో ఏదన్నా ఓవరాల్గా మార్కెట్ కరెక్ట్ అయ్యే స్టాక్ కూడా ఒక టెన్ పర్సెంట్ అట్లా కరెక్ట్ అయితే ధైర్యంగా ఇటువంటి స్టాక్స్ని మీరు మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి రెండు కూడా భారత్ అండ్ రామకృష్ణ ఫోర్జీకి రెండింటి మీద నేను పాజిటివ్గా ఉన్నాను లాంగ్ టర్మ్కి రెండు కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి ఇది వీడియోలో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సౌత్ ఇండియాలోనే అత్యధిక స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ఆఫ్లైన్ కాన్ఫరెన్స్లు నిర్వహించిన ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి వ్యూహాలు లాభాలిస్తాయి మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా ఏ స్టాక్స్ ఏ సెక్టార్స్ అత్యద్భుత లాభాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఫండమెంటల్ ఎనాలిసిస్ పై అత్యద్భుత సెషన్ మార్చి పదవ తేదీ వేదిక హోటల్ అవార్డ్ వెంకటేశ్వర లబ్డికాపూల్ మెట్రో స్టేషన్ పక్కన హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్